मुख्य अतिथुल की मुझे मित्र फस्ट थैंक यू सो मच सो मैं मुझे मन अर्जुन गुरी चाले नाक वाल फ्रेंड्स की तन की फैनाशल का सपोर्ट वाल फ्रेंड्स ये विषयान मन षेर चुस्कने ओनली फ्रेंड्स तो मतमे मरी अला वाल पेरेंट सपोर्ट वाल फ्रेंड सपोर्ट विजयवाड़ा नीचे इकड वरकू वी इंत टेन रूपीस अने मूवी आलरे चाल मंदी तल मैं इपू प्री रिलीज इवेंट की मेन गेस्ट स्टेज पैक इनवेट मैं मुझे तुम्हलपल्ली रामसत्यनारायण गारु वाल प्रोड्यूसर अंडी सो मैं प्रोड्यूसर गारेक सावर आह्वास्ना अदे विधा श्री डायमंड रत्नबाबू गारु फिल्म राइटर अंड डायरेक्टर गारु अनस्टॉपेबल सो मैं सर मे इधर सारी वेद पैक रा स्वागत चपट क्लास इकड़ा जोश या ओके सर मरी 10 रूपी मूवी प्री रिलीज इवेंट को इकड़ा रेंडु ट्रैलर्स उन्नाई सो फर्स्ट ट्रैलर मे इधर चेतल ट्रैलर लॉन्च पवित्र नारायण गारु सीनियर एक्टर्स सूर्य गारु अंड मुक्तन खान गारु अदे विधा म्यूजिक वंशीकांत रेखना गारु डीओपी चंदू गारु एजे अदे विधा पोस्ट प्रोडक्शन विजन स्टूडियोस अलगे डीआई रईतेज गारु को प्रोड्यूसर वंशी कृष्ण गारु कन्नेगंटी अदे विधा स्टोरी स्क्रीन प्ले डायलॉग्स एडिटिंग डायरेक्शन नेम चेप्पाल्सिन अवसरम लेदु अजय निजंगा अंटे आयन पेरु अक्कड स्क्रीन लो वस्तुंटे अक्कड वाल्ल फैन्स अंदरु फ्रेंड्स अंदरु कूडा ओकटे विजुअल साउंड मात्रं बागा विनिपिस्तुंदी सो मरि मुंदुगा ఈ రోజున అంటే ఆల్్రెడీ 10 రూపీస్ ఫ్లెక్సీ వచ్చేసిందండి మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ బాగున్న సార్ ఒక్కలే క్లాప్స్ పెడుతున్నారు ఇంకా మా రామసత్యనారాయణ సార్ ఆయన ఏం అక్కడ నుండి చెప్పారండి స్టేజ్ మీద నుంచి చెప్తారు ఇక మా డైమండ్ రత్నబాబు గారు అయితే ఆయన మాటలే డైమండ్ వజ్రాలండి ఓకే సో మరి ముందుగా ఈ రోజున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన మెయిన్ గెస్ట్ మన ముఖ్య అతిథుల్ని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్దాం श्री डायमंड रत्नबाबू गारु फिल्म राइटर एंड डायरेक्टर गारु स्टेज मीदकि रावाल्सिनगा सारं आह्वानिस्ते अंदर ओकसारि गट्टिगा क्लैप्स कोट्टि वारिकि स्वागतं सुस्वागतं तेलियजेद्दां मरि मन मेन गेस्ट की मन अफ्शल गारु अंड मन हीरो वारिद्दरू कलिपि ओक चिन्न सन्मान कार्यक्रमं श्री श्रीनिवास गारु श्री इंफ्रा प्राइवेट लिमिटेड वारिनि स्टेज पैकि रावाल्सिनगा कोरुकुंटुन्नामु మరి అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు 100 సినిమాల్ని తన అకౌంట్ లో వేసుకొని 100 సినిమాల ప్రొడ్యూసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ చూసారని నేను కంప్లీట్ చేసేసరికి ఒక రాకెట్ లాగా వచ్చేసారు సార్ స్టేజ్ పైకి థాంక్యూ సార్ మరి అదే విధంగా శ్రీ జేవి మోహన్ గౌడ్ గారు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము నైజాన్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గారు గణేష్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి మరి అదే విధంగా 10 రూపీస్ మూవీ టీమ్ అందర్ ఆల్రెడీ హీరో మన శ్రీకాంత్ చౌట్పల్లి గారు స్టేజ్ పైన ఉన్నారు అండ్ హీరోయిన్ గారు పవిత్ర నారాయణ్ గారు సీనియర్ యాక్టర్స్ సూర్య గారు అండ్ ముక్తన్ ఖాన్ గారు మ్యూజిక్ వంశీకాంత్ రేఖన గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము अंदर एज चाला चिन्नवा ओके नेक्स्ट डीओपी चंदू गारु स्टेज पैक रावाल्सिंदिगा पोस्ट प्रोडक्शन विजन स्टूडियोस डीआई रईतेज गारु आर्टिस्ट वेंकटेश गारु स्टेज पैक रावाल्सिंदिगा कोरुकुंटुन्नामु वेंकी गारु वेंकटेश गारु को प्रोड्यूसर वंशी कृष्ण गारु कन्नगंटी And finally, story, screenplay, dialogues, editing and direction మన అఫ్జల్ గారు వీళ్ళందరూ కూడా స్టేజ్ పైనే ఉన్నారు సార్ మీరందరూ కూడా కూర్చోవాలి ఏ ఇంట్లో అయినా ఒక పిల్లోడిని సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటేనే ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని ఊహ తెలియని వయసు దగ్గర నుంచి సినిమా సినిమా అంటున్నా అసలు ఏ మాత్రం తిట్టకుండా ఫోర్స్ చేయకుండా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు దానికి కారణం వాళ్ళకి మా మీద మా టాలెంట్ మీద ఉన్న నమ్మకం ఇప్పుడు వాళ్ళు మా మీద పెట్టిన నమ్మకానికి నేను ఒక చిన్న థాంక్స్ చెప్పి నేను చేతి దులిపేసుకోలేనండి రేపు పొద్దున రాబోయే నేను తీయబోయే ప్రతి సినిమా వాళ్ళ రెస్పెక్ట్ని వాళ్ళ నమ్మకాన్ని డబుల్ చేయాలని నేను ఆలోచిస్తాను సో ఈ 10 రూపీస్ నుంచే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా రాబోయే ప్రతి కథ ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ మా వెల్విషర్స్ కానీ అండ్ నా సపోర్టర్స్ కానీ అందరూ నన్ను మెచ్చుకునే విధంగానే తీస్తాను అని మాటిస్తున్నాను
అండ్ నౌ కమింగ్ టు 10 రూపీస్. జనరల్గా ఫ్రెషర్స్ ఆర్ అప్కమర్స్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే లైక్ ఇలాంటి ఈవెంట్స్ ఇలా పెట్టే ప్రతి ప్రెస్ మీట్ ఆర్ ప్రీలీజ్ ఈవెంట్లో వాళ్ళు పడ్డ కష్టాలన్నీ చెప్తూ ఉంటారండి. సో నేను చెప్పబోయేది ఏంటంటే కష్టపడకుండా ఏ సినిమా పూర్తవుదండి, అది 100 కోట్లు పెట్టి తీసిన సినిమా అయినా ఒక 10 లక్షలు 20 లక్షలు తీసిన సినిమా అయినా కూడా కష్టం అనేది మేబీ వాళ్ళకు ఒకలాగా మాకు ఒకలాగా ఉంటుందేమో కానీ కష్టం మాత్రం కామన్ అండి ప్రతి డిపార్ట్మెంట్ను ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి టెక్నీషియన్కి. సో ఆ కష్టాలన్నీ చెప్పేసుకుని ఆ సింపతి మీద రేపు 21వ నేను టికెట్లు తెంపుకోవాలని నేనైతే అనుకోవట్లేదు. సో చెప్తున్నాను, మా టీజర్, మా ట్రైలరు, మా పోస్టర్ అన్నీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాను అనే నమ్మకం అయితే నాకుంది, నా స్టోరీకి ఉంది. మీరు కనుక ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయితే బయటకు వచ్చి కనీసం ఒక పది మందికి చెప్పండి సినిమా వెళ్ళమని. ఆ 10 మంది థియేటర్కి వెళ్ళేలాగా ఖచ్చితంగా మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ 10 రూపీస్ ఈ సినిమా ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ పొలిటీషియన్ ఆర్ బిజినెస్ సపోర్ట్ లేకుండా ఒక 6 మంత్స్లో ఒక ఫ్రెషర్స్ అందరు కలిపి తీసిన సినిమా అండి. ఈ 6 మంత్స్లో మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఆల్సో ఫైనల్ కాపీ సెన్సర్ అన్నీ అవగొట్టాను. అండ్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ సినిమా ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కూడా లేకుండా నేను కంప్లీట్ చేశాను. రేపు 21వ తారీఖు రాబోతుంది. అండ్ నౌ మా హీరో శ్రీకాంత్ చౌట్పల్లి గురించి చెప్పాలి. అబ్బాయి చాలా కష్టపడతాడు, తన డెడికేషన్ కోసం నేను చెప్తున్నానండి. తను ఒక పాత్ర నేను వెళ్ళి నెరేట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ కోసం అతను 24 అవర్స్ నాకు టైం కేటాయించాడండి. సో ఆ అబ్బాయికి ఈ సినిమా తర్వాత చాలా చాలా అవకాశాలు వస్తాయి. అండ్ మా హీరోయిన్ పవిత్ర నారాయణ్, ఈరోజు ఆవిడ బర్త్డే, సో అందుకే రాలేకపోయారు, ఆవిడ గుంటూరులో ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన మీ అందరి తరఫున ఇక్కడికి రాలేకపోయిన మా హీరోయిన్ గారికి హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు. ఆవిడ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి. సో ఆవిడ కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఆల్సో ఒక 3 టైమ్స్ సినిమా పోస్ట్ పోన్ అయినా కూడా ఆవిడ ఏమాత్రం ఇరిటేట్ చేయలేదు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మా సినిమాలో యాక్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు ముక్తార్ ఖాన్ గారు, సూర్య గారు, సో వాళ్ళిద్దరూ మేమేదో సీనియర్ ఆర్టిస్టులు అన్నట్టు బిహేవ్ చేయకుండా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. సో చాలా కంఫర్టబుల్గా అయిపోయింది. అండ్ ఆల్సో సూర్య గారితో నేను ఈ సినిమా స్టార్ట్ చేసింది సూర్య గారితోనే అండి, ఫస్ట్ డే షూట్ ఆయనతోనే. సో అది ఫస్ట్ హాఫ్లో వస్తుంది ఆ సీక్వెన్స్. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఆయన చెప్పే మాటలు కానీ ఆయన యాక్టింగ్ కానీ, అంటే ఈ సినిమా వరకు నేను చెప్పేది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్గా వంశీకాంత్ రేఖన, అతని గురించి చెప్పాలంటే విజయనగరం వెళ్ళి అడిగితే అందరు చెప్తారు. సో అతని టాలెంట్ ఈ మధ్యన హైదరాబాద్కి వచ్చిందండి. ఇంతకుముందు మనం ఆల్రెడీ వర్క్ చేసాం, కాకపోతే ద లార్జ్ స్కేల్ మూవీ వాస్ 10 రూపీస్ విచ్ వాస్ హిట్టింగ్ థియేటర్స్. అతని టాలెంట్ అండి, అతను సాంగ్స్ కానీ ట్యూన్స్ కానీ బీజియం కానీ అతని మైండ్లో ఎప్పుడు మణిశర్మ గారే ఉంటారు, ఆయన గురువు గారు. సో ఈ మూవీలో సాంగ్స్ చేసే స్కోప్ నేనైతే ఇవ్వలేదు, సినిమాలో అసలు ఒక్క పాట కూడా లేదండి, క్లైమాక్స్లో ఒక చిన్న బిగ్ సాంగ్ తప్ప. సో 2 అవర్స్ RR ఉంటుంది. ఆ ఆర్ఆర్ మీకు ఒక దేవశ్రీ, ఒక తమన్, ఒక మణిశర్మ అందరూ ఇప్పుడు మీరు ట్రైలర్లోనే చూశారు ఆర్ఆర్ కూడా. సో అది ఆ అబ్బాయి చేశాడు. అండ్ మా డిఓపి ఇక్కడ లేడు, వేరే షూట్ ఉందని రాలేదు, చందు. సో అతన్ని చూస్తే మీరు ఎవరు డిఓపి అనుకోరు, నేనే ఫస్ట్ డే చూసి ఎవరో బాబు అనుకున్నాను. కానీ వన్స్ ఎప్పుడైతే అతను ఒక ఫ్రేమ్ పెట్టి నాకు చూపించాడో ఇట్ వాజ్ లైక్ ఎ పెయింటింగ్. రేపు పొద్దున మీరు థియేటర్లో చూస్తారు, ప్రతి ఒక్క ఫ్రేమ్ ఒక పెయింటింగ్ అనమాట. అండ్ మాకు సపోర్ట్ చేసిన విజన్ స్టూడియోస్ రమేష్ అన్న కూడా ఇక్కడికి రాలేదు. సో అన్న కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా డిఐ కాలరిస్ట్ రవితేజ గారు, ఆయన కూడా ఇక్కడికి రాలేదు, ఆయన కూడా నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు యాజ్ ఎ డెబ్యూట్. అండ్ మా ఎస్త్రీ మీడియా తల్లర సాయికృష్ణ, ఎలా కలిశాడో తెలియదు, ఒక 1 వారం రోజుల క్రితం కలిశాడు. సో ఈ ఈవెంట్ అదంతా ఆయన ద్వారానే, అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి ప్రొడక్షన్ కంట్రోలర్గా చేసింది మా అన్నయ్య గౌస్ ఖజా, యాజ్ ఎ బ్రదర్లా కాకుండా యాజ్ ఎ టీమ్మేట్ లాగా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు మా అన్నయ్య, థ్యాంక్ యూ. అండ్ సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు వెంకటేష్ వెంకీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీ రోజు సినిమా మల్టిపుల్ షేడ్స్ వస్తాయి. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి ఏ బయట కమర్షియల్ ప్రొడ్యూసర్ లేరండి, మా ఫ్రెండ్సే వచ్చారు యాజ్ ఎ పార్ట్గా. దాంట్లో
వన్ అండ్ ఓన్లీ వంశీ కృష్ణ కన్నెగంటి. వాడికి నాకు స్నేహం దగ్గర దగ్గర మా డిగ్రీ దగ్గర నుంచి 2014 7 or 8 years అనుకుంటా. ఓకే, సో 7 or 8 years నుంచి సో వాడి సపోర్ట్ వల్ల ఈ సినిమా వాడు నేను కలిసి ఇక్కడ దాకా తీసుకొచ్చాం. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ప్రాజెక్ట్స్ ఇలాగే చేస్తామని మాటిస్తున్నాను. అండ్ కమింగ్ టు మా అతిథులు, అతిథులు కాదు వాళ్ళని క్లోజ్ టు హార్ట్ అని చెప్పచ్చు. ముందుగా రామసత్యనారాయణ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. శతాధిక చిత్రాల నిర్మాత సార్, మనం ఒక 2 ఏళ్ల క్రితం కలిసినట్టున్నాం సార్ మన కథకి. సో కలిసాము, ఆయన ఆ రోజు మాట్లాడిన మాటలు నాకు ఇంకా ఉన్నాయి. ఒక 10 మినిట్స్ ఆయన కలవడానికి వెళ్ళాను, ఒక హాఫ్ డే అంతా ఆయనతోనే కూర్చోబెట్టేశారు. సో సార్ ఈ రోజుల్లో ఒక 25-20 సినిమాలు తీసి చెందులు పెసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు, అలాంటిది 100 దాటి ఇప్పుడు 150కి పరుగులు తెస్తున్నారు. మీరు ఇంకా అది 150 తాకూడదు సార్, 250, 350 అలా మాలాంటి ఎంతోమందిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మా డైమండ్ అన్న, డైమండ్ రత్నబాబు గారు, నేను ఎప్పుడు డైమండ్ అన్న అని పిలుస్తాను ఎందుకంటే నా డిగ్రీ 2016 అనుకుంటా, ఇన్ మై డిగ్రీ డేస్ నేను ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు పరిచయం అయ్యారు ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ చెనువు ఎంత పెరిగిందంటే నాకు ఎప్పుడైనా ఆయనతో ఏమైనా చెప్పుకోవాలనుకుంటే డైరెక్ట్ నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళి ఒక 40 నిమిషాలు కూర్చొని మాట్లాడేంత చెనువు ఉంది ఆయనకి నాకు. సో ఈ మధ్యనే రైటర్ నుంచి డైరెక్టర్కి టర్న్ అయ్యారు. నెక్స్ట్ అన్స్టాపబుల్తో ఒక సినిమా వస్తున్నారు, ఆ సినిమా అదిపోయే విజయం సాధించాలని నేను కోరుకుంటున్నానన్న. అండ్ ఆయన మైండ్లో ఇంకా చాలా చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి, చాలా స్టార్ హీరో స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు అన్న. మీరు అనుకున్నవన్నీ వీలైనంత త్వరగా, లేట్ అయినా పర్లేదు, అన్నీ తీయాలన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా శ్రీని గారు, శ్రీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ శ్రీనివాస్ గారు, అన్నయ్యతో నాకు పరిచయం ఒక 3 నెలలు అంతేనా, 3 నెలల క్రితం అన్న నాకు పరిచయం అయ్యారు. అన్నతో నాకు మంచి ఒక పరిచయం ఏర్పడింది. అన్న ఎంత ఓన్ చేసుకుని మాట్లాడతారంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో సొంత బ్రదర్లా ట్రీట్ చేస్తారు. అలాంటి అన్న నన్ను ఇప్పుడు బ్లెస్ చేయడానికి వచ్చారు, విష్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విషెస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాతో ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ మా జేవి మోహన్ గౌడ్ గారు, ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి ఆయన సహకారం ఎంతో ఉంది. నేను ఎప్పుడు ఏ హెల్ప్ కోసం వెళ్ళినా కూడా ఆయన నాకు చేసి పెట్టారు. థ్యాంక్ యూ సార్. సార్ మీతో నేను ఇలాగే ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఎప్పుడు మీరు ఇలాగే సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ గారి గురించి చెప్పాలి, నైజాం ఆయనే రిలీజ్ చేస్తున్నారండి. ఆయన నాకు ఈ రిలీజ్లో చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు. సో రేపు పొద్దున్న 21వ తారీఖు సినిమా రిలీజ్ అయ్యే ప్రతి ప్లాను ఆయనదే, ఆయన చెప్పిందే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇవ్వే ప్రతి సినిమా కూడా మనం కలిసి వర్క్ చేసుకుంటాం. సో అందరికీ ఈ సినిమాలో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, అంటే పరోక్షంగా. దానికి మా ఫ్రెండ్ దత్తు గురించి చెప్పాలి, అండ్ మా భరత్, ఆస్ట్రేలియా నుంచి మా జాన్ బాబు, ధనశేఖర్ అండ్ మల్లిక్ మానేపల్లి. ప్రమోషన్స్ విషయానికి వస్తే E3 జయన్ నారాయణ గారు, ఆయన నాకు ఆయన పెద్ద రిసార్ట్ ఉంటుంది అది నాకు షూటింగ్కి ఇచ్చారు యాజ్ ఎ వెన్యూ. సో అదొకటి, ఫుడ్ల్యాండ్ కోర్ట్ ఒకటి, అండ్ ఆల్సో రెయిన్బో డెంటల్ హాస్పిటల్ కాజా మా ఫ్రెండ్. సో వీళ్ళంతా ప్రమోషన్కి చాలా బాగా యూజ్ అయ్యారు. అండ్ ఆల్సో శ్రీనివాస ఎడ్యుకేషన్ ఉయ్యూరు. సో వీళ్ళంతా నా ప్రమోషన్స్కి ఒక 1 of the part అయ్యారండి, థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్గా అండి, నేను ఆల్రెడీ ఈ విషయం వివేనక్ గారు కూడా చెప్పాను, నేను రేపు పొద్దున ఎన్ని స్టేజ్లు ఎక్కినా ఎన్ని సినిమాలు తీసినా పరోక్షంగా నా గురువులు శ్రీ వివి వినాయక్ గారు, పూరి జగన్నాథ్ గారు, అండ్ ఆల్సో మా యంగ్ టైగర్ NTR. థ్యాంక్ యూ. జై హింద్. అతను 5 నిమిషాలు మాట్లాడతానండి, నేను 40 నిమిషాలు నేను మాట్లాడిన దేని గురించి అంటే క్లాస్ స్పీకర్ని. అతన్ని సినిమా తీయడం అనేది చాలా కష్టమైన పని, చాలా ఇష్టమైన పని, దాన్ని నువ్వు ఒక ఓన్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతావని చెప్పి చెప్పడం జరిగింది. అతను ఆ 40 నిమిషాలు నా చెప్పిన సోదంతా పూర్తిగా విని అద్భుతంగా అతను మారి, అతను చెప్పే లైఫ్లో వాళ్ళ ఫాదర్ మదర్ ఎంత సపోర్ట్ చేశారు, మనం కూడా మోరల్గా అంత సపోర్ట్ చేశాం. ఈవేళ ఈ ట్రైలర్ చూస్తే నిజంగా నాకు వండర్ఫుల్గా ఉంది ట్రైలర్. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, ఇప్పుడు 3R ఇన్కోట్లు పెట్టి తీశారు, ఈ సినిమా ఇన్కోట్లు పెట్టి తీశారు, ఆ 3R ఉందా ఈ సినిమా, లేకపోతే బాహుబలిలో ఉందా సినిమా అంటే ఉండదు. ఇది మనం ఎంత పెట్టుబడి పెట్టాము, ఎంత సినిమా తీసాము, ఎలా చేసాము అని లెక్కేస్తే డెఫినెట్గా ఇది 100% హిట్ సినిమా. హిట్ అనేది మనం 10 రూపాయలు పెడితే 11 రూపాయలు వస్తే హిట్ అండి,
అలా 100 కోట్లు పెడితే 90 కోట్లు వస్తే ఇట్ కాదు అలాగే ఏంటంటే ఈ సినిమా డిఫరెంట్ గా అతనికి ఒక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ఈ సినిమా డిఫరెంట్ గా అతనికి ఉపయోగపడుతది ఆ సినిమా టేకింగ్ చూసాం ట్రైలర్ చూసాం ఏ సినిమాకైనా దశ దిశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలర్ ట్రైలర్ చూసే జనం థియేటర్కి వస్తారు ట్రైలర్ చూసే జనం థియేటర్కి రారు ఆ పొజిషన్లో ఉన్నటువంటి ఈ వేల రోజుల్లో అద్భుతంగా ట్రైలర్ చూసాం బ్రహ్మాండంగా ఉంది నాకైతే 100% మనస్ఫూర్తిగా నచ్చింది ఏదైనా విషయం ఉంటే అట్లీస్ట్ మైక్లో చెప్పపోయినా పర్సనల్గా చెవులైనా చెప్తాం చెడ్డు ఉంటే దాన్ని మార్చుకోమని అలాగే ఈ సినిమాకి ఏ విధమైన 1% కూడా మైనస్ లేకుండా చాలా చక్కగా తీర్చిదిద్దాడు ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నీ మనకు అనవసరం కానీ సినిమాని ఎలా తీశాడు ఎంత కష్టపడి తీశాడు అనేది మాత్రం కళ్ళల్లో కనపడుతుంది సినిమా దానికి సపోర్ట్ చేసిన టెక్నీషియన్ అందరూ దానికి ఆ సినిమాకి అతను ప్లస్ పాయింట్ ఓ టీం వర్క్ అంటే ఏంటంటే అప్కమింగ్ డైరెక్టర్కి ఒక కెమెరామెన్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక హీరోలు కానీ సపోర్ట్ చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో వీళ్ళందరికీ భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది వీళ్ళందరికీ అలాగే ఈ సినిమాని చేశాడు ఇక ప్రమోషన్ విషయంలో మామూలు మనం టీవీ యాడ్లు పేపర్ యాడ్లు వేయవలసినంత అవసరం లేదు ఈవేళ సోషల్ మీడియా మీదే జనం ఆధారపడున్నారు ఓన్లీ వాట్సాప్ ట్విట్టర్ వీటిలోనే జనం చూస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా అసలు మీరు ఒక పేపర్ యాడ్ కూడా ఇవ్వద్దు ఎక్కడ ఏ టీవీ యాడ్ కూడా ఇవ్వకల ఎందుకు చెప్తున్నానంటే అవి కాస్ట్లీ పనులు నేను టీవీ యాడ్ చూసి జనం థియేటర్ రావట్లా పేపర్ యాడ్ చూసి జనం థియేటర్ రావట్లా సోషల్ మీడియా చూసే వస్తున్నారు రెండోది స్టాక్ అంటే మనం స్టాక్ని స్ప్రెడ్ చేస్తాం ఇది బాగుందంట బాగుందంట అంటే అట్లీస్ట్ మొదటి రోజు ఫుల్ లేకపోయినా 2 రోజులు 3 రోజులు సినిమా బాగుంటే పికప్ అవుద్ది కాబట్టి అనవసర ఖర్చులు చేయకుండా ఈ చిన్న సినిమాకి చిన్న బడ్జెట్లో చేసి కష్టపడి తీసిన సినిమాకి మనం 200 థియేటర్లు రిలీజ్ చేద్దాం 100 థియేటర్లు రిలీజ్ చేద్దాం అక్కడ తెలంగాణలో ఒక 10 థియేటర్లు ఆంధ్రాలో ఒక 20 థియేటర్లు రిలీజ్ చేస్తే సినిమా ఏమాత్రం బాగున్నా శనివారం నాడికి అంటే నెక్స్ట్ డేకి డిఫరెంట్గా డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఆళ్లే క్యూబులు పబ్లిసిటీలు అన్నీ పెట్టుకుని సినిమాని రిలీజ్ చేసే పొజిషన్ ఉంది ఇవాళ మీరు గొప్పగా తీద్దాం రిలీజ్ అని చెప్పి 250 థియేటర్లో మనం అప్పులు చేసి సినిమా రిలీజ్ చేస్తే సినిమా ఏమాత్రం బాగోపోయినా మానుషుకి తీసేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో వేస్టేజ్ లేకుండా సినిమాని మనం నమ్ముకున్న సినిమాని నెమ్మదిగా స్లో స్లోగా స్టార్ట్ చేసి రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఏమాత్రం వర్తున్నా కూడా సినిమా శనివారం నాటికి 100 థియేటర్లు పికప్ అవుద్ది దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి బలగం సినిమా ఉందండి మొదటి రోజు టాక్ అంత గొప్పగా ఏం లేదు 2 రోజు పర్లేదు అన్నారు 3 రోజుని ఇప్పుడు చూస్తే ఈవేళ 25 కోట్లు చేస్తుంది సినిమా అంటే సినిమాలో వర్తుంటే దమ్ముంటే అలాగా ప్రూవ్ చేసుకుంటుంది కాబట్టి మన సినిమా కూడా బలగం అంతా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డెఫినెట్గా ఈ సినిమాని ప్రమోట్ చేసే విధానం చాలా బాగుంది ఇందాక చెప్పినట్టు తల్లాడు సాయికృష్ణ 10 రోజుల క్రితం పరిచయం అన్నాడు అతనికి 1 సంవత్సరం క్రితం పరిచయం అంటే ఇంకొంచెం బాగుండేది మన ఉద్దేశం ఈ 10 రోజుల క్రితం పరిచయం కాబట్టి ఈ మాత్రం ప్రమోషన్ పబ్లిసిటీ చేస్తున్నాడు ఇక గణేష్ మా నైజాములో నా సినిమాలు చాలా రిలీజ్ చేశాడు ఐస్ క్రీమ్ సినిమా అతను ఫస్ట్ డే వచ్చి నేను ఈ సినిమా రిలీజ్ చేసుకుంటాను సార్ అని ఎప్పుడో 2014లో అడిగాడు ఇలాగా అప్పటి నుంచి ఇవాళ నాతో ట్రావెల్ అవుతున్నాడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ గణేష్కి ఇస్తాం గణేష్ కాదంటే వేరే వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే అతను సిన్సియర్ డిస్ట్రిబ్యూటర్ అతను అలాగే ఈ సినిమాకి కూడా మా అఫ్జల్కి సపోర్ట్ చేసి ఈవేళ చిన్న ప్రొడ్యూసర్ చిన్న డైరెక్టర్ అతను రేపు భవిష్యత్తులో డిఫరెంట్గా పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం చిన్నప్పుడు సపోర్ట్ చేస్తే పెద్ద అయిన తర్వాత మనల్ని గుర్తుంచుకుంటారు కాబట్టి గణేష్ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసి పెట్టమని నేను కూడా చెప్తున్నా ఇంకా డైమండ్ రత్నబాబు గారు మీకు తెలుసు ఆయన ఆల్రెడీ సూపర్ హిట్ కథ రచయిత ఆయన ఇప్పుడు మొన్న రేపు అన్స్టాబుల్ సినిమా వస్తుంది మంచి రచయిత పేరున్న రచయిత ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నాం శ్రీను ఇన్ఫ్రా అంటే ఆయన చాలా సినిమాలకు సపోర్ట్ చేశాడు ఈ సినిమా కూడా అలా సపోర్ట్ చేసి ఈ చిన్న సినిమాలను కొంచెం బతికిస్తే బాగుంటుందని ఆయన కూడా సలహా చెప్తున్నాం ఇంకా మా మోహన్ గౌడ్ గారు ఉన్నారంటే మాకు అత్యంత ఆత్మీయుడైన ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ ఎవరికి ఏ పని చేయవలసి వచ్చినా ఒక స్వామి గుళ్ళగా వచ్చి అతనికి అందరికీ సహాయం చేసే మంచి మనసు ఉన్న మనిషి మా మోహన్ గౌడ్ మా తమ్ముడు అతను అలాగా ప్రతి వాళ్ళకి పేరు పేరున అభినందన తెలియజేస్తూ అఫ్జల్కి మాత్రం ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుందని అతనికి నేను నెక్స్ట్ సినిమా అవకాశం ఇస్తాను కూడా మీ అందరి ముందు చెప్తున్నా అంటే ముందే అవకాశం ఇద్దాం అనుకోండి వీళ్ళకి రేపు పొద్దున ఈ ఉన్న ఎఫర్ట్స్ అన్ని వాళ్ళు పోగొట్టుకుని డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గారు కారు పంపారా లేదా లేదా ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ ఇచ్చారు లేదని చూస్తూ ఉంటారు ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ వస్తే 2 సినిమాకి కష్టపడి పనిచేస్తారు కాబట్టి అతనికి డెఫినెట్గా భవిష్యత్తు ఉంది కాబట్టి నేను ముందే గుర్తించుకుని అతని మీద ఒక ఖర్చు వేసించా ఇప్పుడు ఇప్పుడు మనం గొప్ప సినిమాలు తీయక్కల సినిమాని సక్సెస్ఫుల్గా తీసి రిలీజ్ చేస్తే కూడా సక్సెస్ అయినట్టే ఇక్కడ సక్సెస్ అనేది మనం 100 రోజులు ఆడితేనే సినిమా సక్సెస్ అని కాదు ఈవేళ ఇండస్ట్రీ మారిపోయింది ట్రెండ్ మారిపోయింది స్ట్రాటజీ మారిపోయింది ఎందుకంటే ఈవేళ చిన్న సినిమా అనేదానికి ఎవరు మార్కెట్లో సినిమా థియేటర్ రావట్లా దానికి 2 కారణాలు 1 టికెట్ రేట్లు పెరిగిపోవటం 2 ఓటీటీలో సినిమా వస్తుంది కదా అని ధైర్యంగా ప్రేక్షకుడు ఇంట్లో కూర్చుంటున్నాడు కాబట్టి మనం థియేటర్లు రిలీజ్ ఎంతో సైమిల్టేనియస్గా మనం సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇంకో దాని ఓటీటీల ద్వారా కానీ దాని సినిమాలు కూడా రిలీజ్ చేయొచ్చు ఇప్పుడు పూర్వం మన సినిమా తీస్తే దానికి సైడ్ ఆదాయం మనకు ఓటీటీ లేకపోతే యూట్యూబ్ వచ్చేయండి కానీ ఇప్పుడు ఈవేళ ఓటీటీ కోసమే సినిమాలు తెస్తున్నారు ఎందుకంటే
థియేటర్ ఇచ్చేత 10 30 లక్షలు ఖర్చు అవుద్ది అది బడ్జెట్ తగ్గుద్ది రెండు థియేటర్ చిన్న సినిమాలకి ఏం కలెక్షన్స్ రావట్లేదు కాబట్టి మనం ఓటిటిలు గురించి ప్రిపేర్ చేద్దామని మన ఆలిగర్ లాంటి ఆయన ఒక సినిమా తీశారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది థియేటర్ రిలీజ్ కోసమే తీశారు కానీ ఆయన తెలివినాడు కాబట్టి ముందుగా ఆలోచించి ఆ సినిమాని ఓటిటిలు రిలీజ్ చేశారు సక్సెస్ అయ్యింది అలాగా బిజినెస్ కమర్షియల్ వ్యవహారాలు ఏం కావాలో అతను నేను భుజం తట్టి సపోర్ట్ చేసి సలహాలు సహకారం చేస్తాను ఖచ్చితంగా మంచి సినిమాని మంచి వ్యక్తుల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందని మరొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తర్వాత మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ వల్లే నలుగురికి సినిమా తెలుస్తుందని తెలియాలని కూడా కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ తర్వాత నేను ఇక్కడ నుంచోడానికి కారణం మెయిన్ అమ్మ నాన్న అండి బీటెక్ అయిపోయినాక అందరూ నేను ఏదో జాబ్ చేస్తానని అనుకున్న టైంలో నేను అలా సినిమాలకు వెళ్తానంటే ముందుగా కంగారు పడి తర్వాత నా కోసం నన్ను వదిలేసి సరే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి నీకు 2 ఇయర్స్ టైం ఇస్తున్నావు అని చెప్పి నన్ను చేర్చుకు వదిలేసిన అమ్మ నాన్నకి చాలా థ్యాంక్స్ అండి తర్వాత నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు నా ప్రతి అడుగులో తోడున్నారండి షార్ట్ ఫిలిమ్స్ తీసిన కాడి నుంచి అరే నువ్వు చేయరా నీకు డబ్బులు కావాలని నేను వేస్తాను డబ్బింగ్ డబ్బులు లేకపోయినా ఏం చేసినా సరే వాళ్ళు నాకు దగ్గరుండి డబ్బులు వేసి మరి నన్ను ఇక్కడ దాకా నుంచే పెట్టారని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత సినిమా గురించి చెప్పాలండి సినిమా గురించి చెప్తే ముందు అఫ్జల్ గారి గురించి చెప్పాలి ఏ ఆర్టిస్ట్కైనా సరే ఫ్రీగా యాక్టింగ్ చేసుకోవాలంటే మనం సెట్కి వెళ్ళంగానే అక్కడ అంతా ప్రశాంతంగా వాతావరణం ఉండాలండి అది నైట్ మేము షూట్ చే అయిపోగానే ఇంటికి వెళ్ళే టైంలో రేపొద్దున ఇదంతా అయ్యిద్దాం అనుకునే వాళ్ళం పొద్దున్న 8 గంటలకు రమ్మనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అరేంజ్ చేస్తుండేయండి కానీ ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఉండేవాళ్ళు కాదు కానీ ఆయన సొంతగా అదంతా చేసుకునేవాడు నాకు చాలా ఆశ్చర్యం వేసేదండి ఒక మనిషి ఎంత కష్టపడతాడా అని నైట్ 9కి 9:30కి నన్ను పడుకోమనేవాడు నా నిద్ర వచ్చేది కాదు కానీ ఆయన మాత్రం పడుకొని పొద్దున్నే లేచి మేము సెట్కి వచ్చేపాటికి మొత్తం అరేంజ్ చేసి ఉంచేసేవాడు అండి ఆయన దగ్గర వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే చూస్తున్నామండి చాలా సినిమాలు చిన్న సినిమాలు తీస్తారు కానీ అవి బయటికి రావాలంటే చాలా కష్టపడాలి అలా తీసి కూడా రిలీజ్ కాని సినిమాలు చాలా ఉన్నాయి అలాంటిది నన్ను ఫస్ట్ సినిమాలో పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చేసారండి నేను అసలు ఏ రోజు అనుకోలేదు సినిమా తీస్తాం కానీ చిన్న సినిమా ఎవరు చూస్తారు అక్కడ దాకా వెళ్ళిద్దా అని భయం భయంగా ఉండేవాళ్ళం ఓటీటీకి వెళ్తేనే గొప్ప అనుకునే టైంలో ఆయన థియేటర్ రిలీజ్ చేస్తున్నారండి నా ఫ్రెండ్స్ నుంచి నాకు వచ్చిన అభినందనలు అసలు అంతకుముందు ఎప్పుడూ లేదు దాని గురించి అఫ్జల్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఏ సినిమా చేసినా నన్ను పెట్టుకోవాలని ఇప్పుడే అడిగేస్తున్నాను ముందే థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వంశీ ఆయన కూడా పాపం ఆయనతో పాటు కష్టపడి అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు తర్వాత డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య అండి ఆయన కూడా అంతే ఎప్పుడు అన్నదమ్ములు అంటే ఓ కొట్టేసుకుంటూ ఉంటారు ఏదేదో చేసుకుంటారు అనుకున్న టైంలో ఆయన ఏం చేస్తున్నా సరే వెనకల నుంచొని ఆయనకు తోడుగా ఉండేవాళ్ళు మాకు కూడా సజెషన్ చెప్తూ ఉండేవాళ్ళు థ్యాంక్స్ అన్నయ్య మా డిఓపి గురించి చెప్పాలండి ఆయన నిజంగానే ఆయన చెప్పినట్టు అందరూ తీస్తారండి కెమెరామెన్స్ అందరూ వర్క్ చేస్తారు కాకపోతే ఆయన తీసే దాంట్లో ఏంటంటే వెనకాల ఏమన్నా బ్యాక్గ్రౌండ్లో అది బాగాలేదు ఇది బాగాలేదంటే అక్కడ ఏదైనా ఫీల్ చేసేసేవాళ్ళు ఆయన ఏదో సినిమా వచ్చింది కదా చేసేద్దాం అన్న మైండ్ సెట్ ఉండేది కదా ఆయనకి చూపిస్తే గ్రాండ్గా చూపించాలి అనే చేసేవాళ్ళు దానివల్ల అవుట్పుట్ అంత బాగా వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్లే నాకు తెలిసి చూస్తున్నప్పుడు ట్రైలర్ కొంచెం గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుందండి ఆయన ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఇదంతా మేము ఎంత యాక్ట్ చేసినా సరే అది కొంచెం అది పడాలంటే ఆర్ఆర్ పడాలండి ఆర్ఆర్ బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీరు చాలా పెద్దోళ్ళు అందరూ వస్తారండి దేనికైనా సరే గెస్ట్గా పిలిచామని మనల్ని గెస్ట్కి పిలిచారని వస్తాం కానీ అక్కడ ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మాత్రమే వస్తారండి ఇక్కడ ఎవరు అందరు చిన్నవాళ్ళమే మేము మేము ఎవరికి తెలియదు కూడా వీళ్ళకి వెళ్ళామని చెప్పినా ఎవరికి తెలియదు అలాంటిది మా కోసం మీరు ఇంత దూరం వచ్చారు మీకు చాలా థ్యాంక్స్ సార్ మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు చేసిన పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి 10 రూపీస్ టైటిల్ చాలా క్యాచీగా ఉంది 10 రూపీస్ అనగానే నాకు ఒక 10 ఏళ్ల క్రితం
జేబులో 10 రూపాయలు పెట్టుకొని తిరుగుతున్న కృష్ణానగర్ రోజులు గుర్తుకొచ్చాయి. ఈ 10 రూపాయస్ ఎల్లి బోన్ చేస ఖర్చు అయిపోద్దేమో ఎట్లా అని చాలా మంది అసిస్టెంట్ రైటర్లు అసిస్టెంట్ రైటర్స్ ఆ 10 రూపాయస్ ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ 10 రూపాయలతో ఒక రోజున గడపడం ఎలా అని ఒక బుక్ రాసుకుంటూ బతుకుతున్న అసిస్టెంట్ రైటర్లు ఉన్నా మన ఇండస్ట్రీ. జేబులో 10 రూపాయలు ఉంటాయి, మనసులో 10 కోట్లు కథ రాసేస్తాం, 10 కోట్లు కారు, 10 కోట్లు ఇల్లు కొందామని, లైఫ్లో 10 కోట్లు డైరెక్టర్ అనిపించుకుందామని, ఇట్లా 10 రూపీస్కి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. సో ఈ టైటిల్ 10 రూపీస్ నాకు ఆ రోజులు గుర్తుకొచ్చేలా చేశాయి. అలాగే ట్రైలర్ చూశాను, 10 రూపీస్ మీద ఏదో స్కామ్ చేసామని అనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది, రెండు ట్రైలర్స్ చాలా బాగున్నాయి. అఫ్జల్ గురించి చెప్పాలి, ఈ కుర్రాడు దగ్గర విషయం ఉందని చెప్పి సోషల్ మీడియాలో కలిసి అతను పిలిచాను. నా ఫస్ట్ సినిమా స్టార్ట్ అయింది, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తావా అని. ఓకే అన్న, ఒక 1 మంత్లో కలుస్తా అని చెప్పి వచ్చి కలిశాడు. ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను అన్న చూడు అని. అంటే నా దగ్గర చేయవా అంటే ఇలాగే చేసుకుంటూ పోతానని. మళ్ళీ రెండో సినిమాకి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా పిలిచాను. మన కథ అని ఒక సినిమా, ఒక ఫీచర్ ఫిల్మ్ చేశాను అన్న అని కలిశాడు. మళ్ళీ ఇప్పుడు అన్స్టాబుల్ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిస్తే 10 రూపీస్ అని ఒక సినిమా తీశానని చెప్పి కలిశాడు. సో ఈ కుర్రాడు ఎప్పుడూ నాకు షాక్ ఇస్తూనే ఉన్నాడు. అలాగే ఇప్పుడు అఫ్జల్ చేసిన ఈ 10 రూపీస్ ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెష్గా ఒక మ్యూజిక్, కుర్రాడు బయట హీరో ఒకలా ఉన్నాడు, స్క్రీన్ మీద ఒకలా ప్రెజెన్స్ వచ్చేలాగా చేశాడు. సో మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇక టీం, ఐపీఎల్లో అద్భుతాలు సృష్టించిన ఐపీఎల్ టీం మెంబర్స్ ఎలా గుర్తుకొచ్చారో అలా మీ టీంని చూస్తుంటే అనిపించింది. సో ఈ 10 రూపీస్, ఈ 10 రూపీస్ పక్కన ఎన్ని సున్నాలు కావాలో అన్ని సున్నాలు కలెక్షన్స్ వచ్చి మీకు మంచి భవిష్యత్తు రావాలి, నువ్వు కూడా 10 కోట్లు డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. మీరు మీ సినిమాని సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్కి, పెద్దలకి అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గెస్ట్ అందరికీ, మా మీడియా మిత్రులకి అందరికీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ముందుగా నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నా, అదే మా డైరెక్టర్ అఫ్జల్ షేక్. తను ఎంత కాన్ఫిడెంట్గా ఉండండి స్క్రిప్ట్ మీద. సో తను ఏ ఎస్టెన్ డైరెక్ట్ని పెట్టుకోకుండా సినిమా మొత్తం తీశాడు. అదేవిధంగా విత్ 0 కట్స్ సెన్సార్ కంప్లీట్ చేసింది. ఏ ఒక్క సీన్ కూడా ఎక్స్ట్రా తెలియదు, తక్కువ తెలియదు. సో తను అనుకున్న మైండ్లో ఏదైతే అనుకున్నాడో యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ మీద చూపించాడు అనమాట. సో నాకు స్టోరీ చెప్పినట్టు ఎప్పుడైతే ఏదైతే ఫీలింగ్ కల్పించిందో, సో ఫైనల్ కాపీ ఇచ్చిందో సేమ్ అదే ఫీలింగ్ ఇచ్చింది. సో అంత కాన్ఫిడెంట్గా తను స్క్రిప్ట్ రాయటం, దాన్ని డైరెక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ సినిమాలో నేను ఇన్వెస్ట్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ మా అఫ్జల్ షేక్. తను ఒకరోజు ఫోన్ చేసి ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. సో మనకి ఇన్వెస్టర్స్ కావాలి, అది కావాలి అన్నారు. సో జస్ట్ నీకు స్క్రిప్ట్ మీద కాన్ఫిడెంట్ ఉందా అని అడిగాను. జస్ట్ తను ఫుల్ 100% కాన్ఫిడెంట్ ఉందన్నాడు. సో నేను ఓన్లీ అఫ్జల్ షేక్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాలో ఇన్వెస్ట్ చేశానండి. మరి ఆ ప్లేస్లో ఇంకెవరున్నా నేను ఈ ఇండస్ట్రీలో దిగేవని కాదేమో. సో కేవలం మా అఫ్జల్ షేక్ వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. సో 10 రూపీస్ మూవీ గురించి చెప్పాలంటే, ఈ సినిమా అనేది లాస్ట్ 45 మినిట్స్ అండి. చాలా బాగా తీశాడు అఫ్జల్ షేక్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు మంచి మంచి సీన్స్ కనబడతాయి. సో ఆ మంచి మంచి సీన్స్ హైలైట్ చేసింది మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన్న. సో నాకు పిక్చర్ ఫ్యాన్ అయిపోయింది అని మ్యూజిక్కి. సో అలాగే మంచి డిఓపి, మాకు మా టీం అంతా చాలా మంచి టీం దొరికిందండి. చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు మా టీంని, ప్రతి ఒక్కళ్ళు మాకు చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఖచ్చితంగా థియేటర్స్లో 21st థియేటర్స్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాకు సపోర్ట్ చేసిన మీమర్స్కి, మా ఫ్రెండ్స్కి ఏ అప్డేట్ వచ్చినా జస్ట్ మేము జస్ట్ వాట్సాప్లో షేర్ చేస్తామంటే. సో మిగతాదంతా వాళ్ళందరూ తన వాళ్ళ ఫ్రెండ్స్కి ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ అన్ని అందరికీ షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే మా సినిమా ఇంత రీచ్ అయ్యేది కాదు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి మీ మీడియా వాళ్ళందరికీ, సినిమా జనాల దాకా వెళ్ళాలంటే మీరు కావాలి. అది జనాల దాకా వెళ్ళిందంటే జనాలు ఆటోమేటిక్గా థియేటర్ దాకా వెళ్తారు. సో జనాలు థియేటర్ దాకా వెళ్ళాలంటే అది ఖచ్చితంగా మీ మీదే బేస్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ వీకే సినిమా రిలీజ్ అండి, April 21st. మీరంతా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇన్ ఎవ్రీ మీడియా. యాక్చువల్లీ నేను చదువుకుంటూ కూడా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ చేశాను.
ఐఎమ్ ఏ జర్నలిస్ట్ స్టూడెంట్. సో అండ్ ఇందాక సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో లవ్, యాక్షన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి, కానీ లాస్ట్ 45 మినిట్స్ దగ్గర నుంచి సినిమా గ్రాఫే మారిపోతుందండి. మీరు అక్కడ దాకా చూసిన సినిమా ఒకటి, అక్కడ నుంచి క్లైమాక్స్ చూసేది వేరే అన్నమాట. సో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మీకు సినిమా మీద ఓపెనియన్ అంతా మార్చేస్తుంది. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా సినిమాలో యాక్ట్ చేసిన శ్రీకాంత్ గారు ఫస్ట్ మూవీలోని చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మూవీస్ వస్తాయని గ్యారంటీగా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకా తమ్ముడు అఫ్జల్ గురించి చెప్పాలంటే ఫైర్లో ఉంటాడు, ఇప్పుడు ఫైర్లో ఉంటాడు. ఈ ఫైర్ చూస్తే ఒక 100 సినిమాలు డైరెక్ట్ చేసే విధంగా కనపడుతుంది మన అఫ్జల్లో. ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ వంశీ కానీ చాలా క్వాలిటీ ఆఫ్ దీంతో మేకింగ్ తోటి సినిమా తీశారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని మనసారా కోరుకుంటూ అందరూ కూడా ఈ మూవీని చూసి తమ్ముడు అఫ్జల్కి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. నమస్కారం అండి. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం, అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా టీం తరఫున 10 రూపీస్ ఏం చెప్పాలి. సో అఫ్జల్తో నాకు ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ ఉంది. ముందు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నప్పటి నుంచి ట్రావెలింగ్ ఉంది. చాలా క్లారిటీ ఉంటుంది తనకి ఏదైనా సరే ఒక వర్క్ చేస్తున్నప్పుడు. సో ఆ క్లారిటీ అనేది ఏంటంటే టెక్నీషియన్స్కి ఇబ్బందిగా ఉండదు అన్నమాట. సో తనకి ఏం కావాలో అది ముందే చెప్పేస్తాడు. సో మనం అది డెలివర్ చేసేస్తాం. సో హ్యాపీ ఫీల్ అవుతాడు, అక్కడతో అయిపోతుంది. సో కన్ఫ్యూజన్ ఉండదు, తను మేకింగ్ స్టైల్లో అవ్వచ్చు, తను వర్క్ చేసే విధానంలో అవ్వచ్చు. సో ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ అఫ్జల్. మళ్ళీ నీతో ఇంకా పనిచేయాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అఫ్జల్తో ఈ 10 రూపీస్ సినిమాకి సంబంధించినంత వరకు అఫ్జల్తో ఆ బాండింగ్ ఉన్నది వంశీ తను కూడా ఉన్నాడు. మ్యూజిక్ చేస్తున్నంతసేపు అఫ్జల్ ఉంటే తను కూడా ఉండేవాడు అనమాట. సో అలాగా తనతో కూడా మంచి బాండ్ ఏర్పడింది. సో వంశీ, ఇంకా నువ్వు ఇప్పుడు దీనికి, ఇది చిన్న ప్రొడక్షన్, ఇంకా పెద్ద పెద్ద ప్రొడక్షన్ చేయాలని, ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్జల్ వాళ్ళ బ్రదర్, ఆయన ఎప్పుడు అఫ్జల్ వెనకతలే ఉండి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అఫ్జల్ని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ రైటింగ్ చాలా బాగుంటుంది, సెటైరికల్గా ఉంటుంది ఆయన రైటింగ్. ఆయన ఫుల్ ఫ్లెజ్గా కామెడీ రాస్తే డెఫినెట్గా పొట్ట చెక్కలు అయిపోతుంది. సో అంత బాగా రాస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో, మా 10 రూపీస్ సినిమా హీరో గురించి చెప్పాలి. చాలా కామ్, ఈవెన్ ఆయన స్క్రీన్లో కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో స్క్రీన్లో కూడా అలానే ఉంటారండి. చాలా కామ్గా, చాలా రిజర్వ్డ్గా, ఎక్కువ మాట్లాడకుండా. సినిమాలో కూడా ఏవో భారీ డైలాగ్స్ ఏమి ఉండవు, ఏం కావాలో అదే ఉంటుంది. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, 100% నచ్చుతుంది. సో అండ్ మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా అనేసరికి దాని స్కేల్ అంతా చాలా పెద్దగా ఉంటుంది. సో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఇన్విటేషన్ రాగానే వస్తూ ఉంటారు. బట్ ఏంటంటే చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మీ మంచి హృదయాలకి థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అందరి తరఫున. అండ్ ఇలాగే ఇంకా మంచి సినిమాలు తీస్తూ చేస్తూ మీ అందరినీ అలరిస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నాకు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినటువంటి మా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడానికి చేసినటువంటి పెద్దలు వేదిక మీద చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలతో. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో, మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది ఎంజాయ్మెంట్ కోసం వస్తున్నారు, కొంతమంది ఫ్యాషన్ అంటున్నారు, కొంతమంది కసితో వస్తున్నారు. ఆ కసితో వచ్చినటువంటి వాళ్ళల్లో మన అఫ్జల్ ఒకడని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే రామసత్యనారాయణ గారితో తను స్పెండ్ చేసినటువంటి ఒక 10 నిమిషాల టైంలో తనలో కసి పెరిగి 10 అనే దానికి సింక్ అయ్యే విధంగా 10 రూపీస్ అనే టైటిల్తో ఒక
అద్భుతమైనటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాను రూపొందించి తనలో ఉన్నటువంటి ఫైల్ను నిరూపించుకున్నాడు మన అబ్జల్. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎండయ్యేంత వరకు ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకుంటూ అంకుల్ ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అని అన్నప్పుడు మరి కుర్రోడు ఏదో ఇంట్రెస్ట్ చూపుతున్నాడు మరి సినిమా ఎలా తీస్తాడు అని అనుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అర్థమైంది అబ్జల్ ఏంటో అతనిలో ఉన్నటువంటి కసి ఏంటో. అందరికి నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులు పెద్దలు అండ్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ 10 రూపీస్ మూవీస్ గురించి నేను పెద్దగా ఏం చెప్పలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఇలా స్టేజ్ దగ్గర మాట్లాడటం. కానీ మా బ్రదర్ ఏ మూవీ తీసినా కూడా ఫస్ట్ స్క్రిప్ట్లో అలా కొంచెం కూర్చోవడం అలా ఏదో ఒకటి చేసేవాడిని. కానీ ఇందులో అసలు ఏం చేయలే. జస్ట్ మా మదర్కి ఫస్ట్ ఒకసారి లైన్ చెప్పగానే చాలా బాగుందని మాత్రం మా అమ్మగారు చెప్పారు. తర్వాత ఆ లైన్ సినిమా పెద్దల దగ్గర ఎవరి దగ్గర బయట చెప్పినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని నాకు చెప్పేవాడు. అందుకే ఇది ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక ఆడియన్ లాగా స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి అసలు ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా అలా అసలు ఏం తెలుసుకోవాలి ఈ సినిమా గురించి ఏదైనా డైరెక్ట్ స్క్రీన్ మీద చూడాలని. కానీ మా తమ్ముడు అంటే నేను పొగడకూడదు మా ఇంట్లో మనిషి కాబట్టి కానీ చాలా కష్టపడుతున్నాడు. ఓకే అండ్ ఫ్యామిలీలో మా హోమ్స్టోన్ నుంచి వస్తున్నా ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్ ఎవరు సపోర్ట్ లేదు అన్నీ అవమానాలు కానీ కష్టాలు కానీ అన్నీ భరిస్తూ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ మూవీ సక్సెస్ అవ్వాలి మా ఊరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మూవీలో మా శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా వైల్డ్గా కనిపించారు చాలా హాస్యమో చెప్పిన మాట వింటారా చాలామంది వినరేమో అలా అనుకునేవాడిని. కానీ ఆయన ఆఫ్ స్క్రీన్లో ఫస్ట్ డే షూటింగ్ టైంలో చూడంగానే అసలు ఈయన సినిమాలో ఉన్న దానికంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారు. అంటే రఫ్గా ఉండేవాళ్ళు రఫ్ క్యారెక్టర్ చేయడం ఈజీయే. ఇలాంటి వ్యక్తి రఫ్గా కనపడటం ఆ స్క్రీన్ మీదకి వెళ్ళంగానే వేరే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం అనేది చాలా డిఫికల్ట్. బాగా చేశారు అలాగే హీరోయిన్ కూడా బాగా చేశారు. అలాగే హీరోయిన్కి హ్యాపీ బర్త్డే చెప్తాం. మా కో ప్రొడ్యూసర్ గారు వంశీ గారు అసలు ఏ నాలెడ్జ్ లేదు సినిమా గురించి. ఇందాక ఆయన ఒక మాట అన్నారు ఏదో కథ సినిమా చేస్తుందని చెప్పగానే ఎంత అవుతుంది ఏదో సంథింగ్ అడిగి అరేంజ్ అప్పటికప్పుడు అబ్జల్ మీద నమ్మకంతో పెట్టిన చేశానని. ఫ్రాంక్గా చెప్పాలంటే అది కూడా అడగలే. మా వాడు ఇలా సినిమా చేస్తున్నాం అనుకోగానే అవునా ఎంత కావాలంటే మా వాడు ఏదో అమౌంట్ చెప్పాడు వాళ్ళు మాట్లాడుకున్నారు ఓ 30 మినిట్స్ తర్వాత అనుకుంటా అరే హాఫ్ అమౌంట్ సెట్ అయిందిరా అన్నాడు. ఆ తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత అరే మా ఇంకో హాఫ్ సెట్ అయిపోయింది మొత్తం గంటలో మొత్తం సెట్ చేస్తారు ఎలా చేస్తారో కూడా తెలియదు. అది కథ కూడా వినకుండా మా వాడు ఇంతకుముందు ఒక్క సినిమా కూడా చూడకుండా జస్ట్ ఆ ఫ్రెండ్షిప్ మీద మా వాడి నమ్మకం మీద అలా బ్లైండ్కి వెళ్ళిపోయాడు. అంత నమ్మిన వ్యక్తికి ఖచ్చితంగా మంచి జరగాలి ఈ సినిమాతో బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ వంశీకాంత్ రేఖన్ గారు ఇంతకుముందు మా మనకథ సినిమాకి పనిచేశారు. చాలా మ్యూజిక్ వినగానే ఫస్ట్ నేను ఆ పాటలన్నీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పకుండా మా ఫ్రెండ్స్ అందరికి వినిపించా. వాళ్ళు ఈ పాట ఎవరు కొట్టారు చెప్పరా అంటే పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు అన్నీ చెప్తున్నారు. అదేం లేదు కొత్తోడు అని చెప్పంగానే అందరు షాక్ అయిపోయారు. అండ్ ఇందులో పాటలు లేకపోయినా అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చంపేశారు పిల్లలు. మీరు ఇలాగే మీరు చేస్తూ ఉండాలి ఖచ్చితంగా అతి త్వరలో మీరు పెద్ద స్టేజ్కి వెళ్తారు మీ మ్యూజిక్తో. అండ్ ఫైట్ మాస్టర్ రాకేష్ గారు సినిమా చాలా మెయిన్ అసెట్. ఆయన కంపోజ్ చేసిన ఫైట్స్ ఇప్పుడు కొన్నాళ్ళు ఖచ్చితంగా ట్రెండ్ అయిపోద్ది. ఎక్కడికెళ్ళినా ఆ ఫైట్ గురించి మాట్లాడుకుంటారు. చాలా ఎక్సలెంట్గా కంపోజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇది మూవీలో మెయిన్ క్యారెక్టర్ చేసిన మా ఫ్రెండ్ వెంకటేష్ తనకు స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ అండ్ యాక్టింగ్లో కూడా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు. జస్ట్ షార్ట్ ఫిలిమ్స్లో చూసి మా వాడు ఆఫర్ ఇచ్చాడు. వెళ్ళంగానే మా వాడే అసలు చెప్పాడు చాలా బాగా చేస్తున్నారు అన్నయ్య ఒకరోజు తలపడ్డాడు కానీ నెక్స్ట్ డే నుంచి మొత్తం సెట్ అయిపోయారని. ఆడికి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఈ సాఫ్ట్వేర్ తలకైనప్పుడు అన్ని పక్కన పెట్టి యాక్టింగ్కి వెళ్దామని చూస్తున్నారు. తనకు కూడా మంచిగా బ్రేక్ రావాలని కోరుకుంటూ అండ్ థ్యాంక్ యూ. గణేష్ గారితో మాట్లాడారు. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే గొప్ప వ్యక్తి పేరు గణేష్ గారు.
సంవత్సరం మొత్తంలో మనందరి ఫస్ట్ ఫెస్టివల్ వచ్చింది అక్కడ ఆ గణేష్ అయితే ఏ మూవీకైనా ఫస్ట్ సక్సెస్ వచ్చేది ఈ గణేష్ గారితో. ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ ఇప్పుడు మన కోసం మాట్లాడతారు. మా నమస్తే సేజీ మూవీ రిలీజ్ అవడానికి కారణం కూడా ఆయనే. అండ్ మా పిఆర్ఓ పవన్ అన్న వీళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్ యూ. ఇప్పుడు గణేష్ గారు మాట్లాడతారు. నా దగ్గర వచ్చి ఓపెన్ గా చెప్పాడు నాకు 35 ఏట్లే కావాలి సార్ ఏపీ తెలంగాణ మీద ఉంటాడు ఫస్ట్ ప్రొడ్యూసర్. ఎవరు ఏ ప్రొడ్యూసర్ వచ్చినా నాకు 100 కావాలా 200 కావాలా 400 కావాలా ఏ ప్రొడ్యూసర్ ఇస్తాను అండి. ఫస్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నేను చూసింది నాకు ఏపీ తెలంగాణ 35 ఏట్లు కావాలి ఆ సినిమానే లాక్కి వెళ్తుంది అని చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఇది నాకు బాగుండాలి సినిమా బాగుంటుంది కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. చెప్పానే ఎక్కువ మాట్లాడనమాట ఓన్లీ ఆల్ ది బెస్ట్ మాత్రమే చెప్తారు. నెక్స్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ గారు ఒకసారి స్టేజ్ పైకి రండి. ఆ విక్టరీ వెంకటేష్ అప్పుడు ఆ జనరేషన్ ఇక్కడ ఈ జనరేషన్ కి వెంకటేష్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మీడియా వాళ్ళకి నా ధన్యవాదాలు. సో ఫస్ట్ నేను ముందుగా చెప్పుకోవాల్సింది థ్యాంక్స్ మా ఫ్రెండ్ గౌస్కాజా. తను మేము ఇంటర్లో స్కూలింగ్ కూడా కలిసే చదువుకున్నాం. వాళ్ళకి సినిమాస్ అంటే చాలా ఇంట్రెస్ట్. మేము అట్లనే ఎక్కువ మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళం. అలా తన ఇంట్రెస్ట్తో నేను కూడా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే షార్ట్ ఫిలిమ్స్ తీసాము. అలా షార్ట్ ఫిలిమ్స్ తీయడం వల్ల అఫ్జల్ నాకు ఒక క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. సో నేను అతని ఎక్స్పెక్టేషన్స్కి తన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. సో ఈ సినిమా ఇంత రీచ్ అవ్వడానికి కారణం అఫ్జల్ కస్టమేనండి. తను మా నేటివ్ ప్లేస్లో ఉన్నా కానీ ఎప్పుడు చూసినా హైదరాబాద్ హైదరాబాద్ అనే అంటూ ఉంటాడు. సో తన కష్టం ఖచ్చితంగా ఫలిస్తుందని అనుకుంటున్నాము. సో దానికి రీజనే ఈ 10 రూపీస్ ట్రైలర్ మీరు అందరు చూసారు కదా. సో అదంతా తన కష్టమే యాక్చువల్లీ. సో ఇంకొకటి వస్తే మా హీరో యాక్చువల్లీ నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు సరే హీరో కూడా వచ్చారు అని చెప్పి అన్నారు. హీరోతోనే నాకు సీన్స్ ఉండే. రాగానే తను చూస్తేనేమో కొంచెం బాడీ బిల్డింగ్ హెయిర్ స్టైలు అంతా కొంచెం మాసీ లుక్గా ఉండే. అవి బాబు అసలు ఇతను యాక్టింగ్కి మనం సరిపోతామా సరిపోమా అనేటట్టు ఉండాడు. కానీ తర్వాత ఒక 2-3 సీన్స్ అవగానే చాలా ఫ్రెండ్లీగా అయిపోయాడు యాక్చువల్లీ. తర్వాత మా కమింగ్ డేస్లో షూట్స్ కూడా అట్లనే అన్నీ చాలా బాగా అనిపించింది. తను కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఇంత 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 స్టేజ్ దాకా వచ్చాడు. ఇప్పుడు 10 రూపీస్లో హీరోగా చేయడం అనేది మేబీ అది చిన్న సినిమా అయినా సరే చాలా కష్టపడ్డాడు తను. ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్. ఇంకో చెప్పుకోవాల్సింది యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ మెన్షన్ చేశాను గౌస్కాజా సందీప్ హమీద్ మౌనిక వీళ్ళందరూ ఉన్నారు యాక్చువల్లీ. నసీర్ అతను కూడా యాక్చువల్లీ వాళ్ళు చాలా అంటే ఇప్పుడు మనందరికీ ఫ్రెండ్స్ ఎట్లా చాలా సపోర్ట్ చేస్తారు అట్లనే వీళ్ళందరూ మేమందరం సపోర్టింగ్ అయ్యి మాకు కామన్గా ఏ పాయింట్ ఉంటుందంటే సినిమానే ఉండేది. ఎప్పుడు చూసినా ఏ సినిమా రిలీజ్ అయినా మేము సినిమాకి వెళ్ళాము. అలా ఇంట్రెస్ట్తోనే ఇక్కడ దాకా వచ్చాము. మా ప్యాషన్ కానీ హార్డ్ వర్క్ కానీ మీరందరూ 10 రూపీస్ సినిమా చూసిన తర్వాత మీరే సపోర్ట్ చేస్తారు. బాగా చేశారు డెబ్యూటెంట్గా లేదు అనే మాట మీరే అంటారు యాక్చువల్లీ. థ్యాంక్స్ ఫర్ దట్. అలానే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అఫ్జల్కి మా హీరోకి చాలా ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. అందులో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను అఫ్జల్. సో థ్యాంక్స్ అండి. సో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వచ్చేసరికి అతను నేను యాక్చువల్లీ ఎప్పుడు కలవలేదు. వాళ్ళ ఫస్ట్ సినిమా మన కథ నార్మల్ మన కథ చూసినప్పుడు సాంగ్స్ కానీ చాలా బాగా కొట్టారు. అసలు ఎవరు అని అనే టైంలో అతను చెప్పాడు ఇట్లా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు వంశీకాంత్ రేఖనా అని చెప్పి. అసలు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్లా లేదు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అవి కానీ. సో అది చాలా హెల్ప్ అయింది. థ్యాంక్స్ వంశీ. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్కి నాకు ఎక్కువ సీన్స్ లేవు యాక్చువల్లీ. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు హర్. తను లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఎనీవే తను చాలా బాగా యాక్ట్ చేసింది. సో తనకు కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు దట్ ఫైట్స్ వచ్చేసరికి ఫైట్ సీన్స్ చాలా బాగా చేశారు. కష్టపడ్డారు. జస్ట్ ఓన్లీ నైట్స్ చేశారు వాళ్ళు.
దాని హార్డ్ వర్క్ కూడా మీరు చూస్తారు స్క్రీన్ లో. సో దానికి ప్రొడ్యూసర్ వంశీ. సో ఇతను స్టోరీ చెప్పిన తర్వాత గౌస్ నాకు ఫోన్ చేసి ఇలా క్యారెక్టర్ ఉందిరా అంటే, సరేరా ఎవరు తీస్తున్నారు ఏంటి అంటే, ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ రా అని అంటే నాకు యాక్చువల్లీ నమ్మబుద్ధి కాలేదు. ఎవరంత ఇన్వెస్ట్ చేస్తారు ఒక సినిమాలో లేదా ఒక డెబ్యూటెంట్తో, ఎంత ప్యాషన్ ఉన్నా కానీ. బట్ నేను సెట్స్కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ వీళ్ళిద్దరూ రెడీగా ఉండేవాళ్ళు, మాకంటే ముందు ఉండేవాళ్ళు యాక్చువల్లీ, అన్ని చూసుకునేవాళ్ళు. సో వంశీ నువ్వు ఇట్లానే ఇన్వెస్ట్ చేసి అబ్జల్ నువ్వు బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఇంకొకటి ఐ మీన్ మా హార్డ్ వర్క్ ప్యాషన్ ప్లస్ మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా బాగా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్. అక్షల్ గారు విన్నారు కదా, ఆయన కోరిక ఏంటి అంటే నెక్స్ట్ టైం నుంచి హీరోయిన్ తో అంటే ఎక్కువ చూడండి, అదొకటి మాత్రం బాగుంది. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీకి మన అఫ్జల్ గారికి సపోర్ట్ చేసిన అంటే లాస్ట్ గా వచ్చి సపోర్ట్ చేశారు తల్లడ సాయికృష్ణ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ టైంలో ఈవెంట్ ప్లాన్ చేసాము అనుకోగానే మాకు మీడియా సపోర్ట్ చేసిన మా పిఆర్ఓ పవన్ గారికి అండ్ అలానే నా మిత్రులు నరేష్ అండ్ సాయి చరణ్ మిగిలిన ఫ్రెండ్స్ అందరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా సినిమాని ఎలా సపోర్ట్ చేశారో, నేను ఎలాంటి ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్, అలాంటి మిగిలిన ఫిలిం మేకర్స్ సఫర్ అవ్వద్దనే ఉద్దేశంతో S3 డిజిటల్ మీడియా వర్క్స్ అని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఒకరోజు సడన్గా ఫోన్ చేసి అఫ్జల్ S3 డిజిటల్ మీడియా వర్క్స్ అనగానే సడన్గా, అంటే నేను జనరల్గా డైరెక్టర్ హీరో చేసినప్పుడు మనం అవన్నీ బట్టి అంటే జనరల్గా అవన్నీ తెలియదు కదా. సో ఫస్ట్ టైం S3 డిజిటల్ మీడియా అని అవునండి సార్, ఇది April 21 నా సినిమా రిలీజ్ అనుకుంటున్నాను కానీ ఫస్ట్ నాకు ట్రైలర్ పంపించింది అఫ్జల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూసి నేను ఫీల్ అయిపోయినా, ఎందుకంటే చిన్న ఏజ్లో సేమ్ అఫ్జల్కి నాకు సేమ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే, నా సినిమా 2018 April 22 రిలీజ్ అయింది. సో ఈ సినిమా ఏప్రిల్లోనే రిలీజ్ అవుతుంది. నాకు 23 ఇయర్స్ అప్పుడు హీరోగా డైరెక్టర్ చేశా, మనోడు హీరో డైరెక్టర్ చేస్తూ సినిమాకి రియల్ హీరో అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఇకపోతే మా అఫ్జల్కి ఇద్దరు పిల్లర్స్ ఉన్నారు, ఇద్దరు వంశీలే, రైట్ సైడ్ ఆ వంశీ, లెఫ్ట్ సైడ్ ఇంకో వంశీ మ్యూజిక్ డైరెక్టర్. సో నిజంగా మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను ఈ 10 రోజులు ఎంత కనెక్ట్ అయ్యానంటే, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ప్రమోషన్లో అయినా డిజిటల్ వర్క్స్లో అయినా ఉంటూ బ్యాక్ సైడ్ ఉంటూ, సో వీళ్ళందరూ ఎలా కష్టపడుతున్నారని చూస్తున్నా, నాకు చాలా హ్యాపీ ఉంది. అలానే గిల్టీ కూడా ఉంది, ఎందుకంటే ఇలాంటి టీం నాకు ఉంటే ఇంకా బాగా వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి సినిమా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీం వర్క్. సో ఈ సినిమాలో ఆ టీం వర్క్ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాని 70mmలో చూడాలి అనుకుంటుంటారు. సో 70mmకి వెళ్ళాలంటే చాలా కష్టాలు ఉంటాయి. సో ఆ కష్టాలన్నీ నేను ఫేస్ చేశా. మిగిలిన ఫిలిం మేకర్స్ ఫేస్ చేయొద్దు, ఓన్లీ ఫోకస్ ఫిలిం మేకింగ్లోనే పెట్టాలి. సో మంచి గైడెన్స్ ఇద్దామని మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాము. సో దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్ గణేష్ బారి గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే నైజాంలో 10 థియేటర్ల నుంచి 100 థియేటర్ల వరకు పెట్టేంత క్యాప్ బుట్టి ఉన్న ఏకైక డిస్ట్రిబ్యూటర్. నమస్తే సేర్జీ అనే చిన్న సినిమా, ఇంకా చెప్పాలంటే ఈ సినిమాతో పోల్చుకుంటే ఇంకా చిన్న బడ్జెట్లో నేను చేశాను. అలాంటి సినిమాకి 2 వారాలు థియేటర్లు పెట్టి కంటెంట్ ఉన్న సినిమాని సపోర్ట్ చేసిన గణేష్ అన్నకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పటి నుంచి ధైర్యంగా చెప్తున్నా అఫ్జల్, నీకు నువ్వు ఏ సినిమా చేసినా కూడా నీ వెనక గణేష్ అన్న ఉంటాడు, నీ టీం ఎలా ఉంటారు, సో నీతో పాటు మా మీడియా మిత్రులు అందరూ ఉంటాం. సో అలానే April 21 నేను థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా సినిమా చూసి ఈ 10 రూపీస్ వెనుకున్న కథ ఏంటో తెలుసుకోవాల్సింది కోరుకుంటూ, అదేవిధంగా టీం మెంబర్స్కి అలానే గెస్టులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.